వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు చూసినట్టయితే కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా ఢిల్లీ కానీ బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ ఈవెన్ తెలంగాణ ఏపీ చూసుకున్నా కూడా ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. చాలా వరకు కూడా ఎవరికి ఆక్సిజన్ సిలిండర్స్ దొరకట్లేదు, బెడ్స్ దొరకట్లేదు, వెంటిలేటర్స్ దొరకట్లేదు, అలానే మెడిసిన్ కూడా దొరకట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కోసం చాలా సెర్చ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు. ఈవెన్ నార్మల్గా ఎవరికన్నా కరోనా వచ్చి పెద్దవాళ్ళు ఉన్నా కూడా చెప్పాలంటే చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనే సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా పాండమిక్గా ఉంది. ఇలాంటి టైంలో అసలు ఈ అయనైజ్డ్ హైడ్రోజన్ రిచ్ అల్కలైన్ వాటర్ అనేది అసలు ఎలా హెల్ప్ అవుతుంది, అసలు నిజంగా హెల్ప్ అవుతుందా లేదా, ఇప్పుడు మార్కెటింగ్ అన్నట్టు కాకుండా జనానికి జనాలు వాంట్ టు నో అనమాట, ఇన్ డీటెయిల్గా ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్ అనేది ఎలా హెల్ప్ అవుతుందా లేదా, హెల్ప్ అయితే ఇది ఏ స్టేజ్లో హెల్ప్ అవుతుంది, వాళ్ళకి తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ప్లీజ్ దాని గురించి ఇన్ డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సో మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది చెప్పాలంటే, ఎందుకంటే ఇట్స్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కంప్లీట్గా. ఈ పాండమిక్ ఏదైతే ఉందో, COVID-19 పాండమిక్ వల్ల ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది ఆల్మోస్ట్ నిజంగా. సో మీరు చెప్తున్నట్టు సాచురేషన్ లెవెల్స్ బాగా తగ్గి, కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత సాచురేషన్ లెవెల్ తగ్గి చాలామంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద డిపెండ్ అవ్వడం, నెక్స్ట్ హాస్పిటల్ బెడ్స్ దొరకపోవడం, డ్రగ్స్ అవైలబుల్ అవ్వకపోవడం, ఇవన్నీ చాలా వరకు మన రోజు పేపర్స్లోని లేకపోతే వీడియోస్ షేరింగ్లో అన్నింటిలో చూస్తున్నాం మనం. సో సిచ్యువేషన్ చాలా హారిబుల్గా ఉంది బయట కూడా, మీరు అన్నది కరెక్ట్. బట్ ఇక్కడ మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ హైడ్రోజన్ వాటర్ ఏదైతే చెప్తున్నాడో, ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, ఏంటి అసలు ఈ వాటర్ ఏంటి అని మీరు అడుగుతున్నారు యాక్చువల్లీ. సో అసలు ఈ ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ ఏదైతే చెప్తున్నామో, ఇది కంప్లీట్గా ఏంటంటే దీనికి మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో ఈ వాటర్ ఆల్రెడీ బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, అలాగే క్యాన్సరు, ఆర్థరైటిసు, ఇలాగ హార్ట్ అటాకు, లేకపోతే పెరాలసిస్ పేషెంట్స్, ఇలా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ దీన్ని ఆల్రెడీ చాలా అగ్రెసివ్గా స్టడీస్ జరిగినాయి. అండ్ మోర్ దెన్ 1000 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో కూడా ఉంది హైడ్రోజన్ గ్యాస్ చాలా ఎఫెక్టివ్ అని. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సేఫ్ ఆల్సో, చాలా సేఫ్, ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కానీ మినిమల్ అమౌంట్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ హైడ్రోజన్ గ్యాస్ అని ఎఫ్డిఏ కూడా జిరాస్ అంటే ఏంటి జనరల్లీ రిగార్డెడ్ యాజ్ సేఫ్ అని కూడా చెప్పింది. ఎందుకంటే ఇవ్వచ్చు దానికి, ఎందుకంటే ఇట్స్ గుడ్. ఎందుకంటే ఎందుకు స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్తున్నానంటే, దీని హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ రాడికల్స్ని ఈజీగా లైక్ దాన్ని ఒక న్యూట్రలైజ్ చేయగలుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ దీనికి ఉన్నది. సో మన బాడీలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటమాట, ఆక్సిడేటివ్ డ్యామేజ్ బాగా జరుగుతుంది ఇప్పుడు. లైక్ నేను చెప్పిన ఏ డిసీజెస్ ఉన్నాయో, బీపీ, షుగర్, డయాబెటీస్, ఇవన్నీ మొత్తం ఇవన్నీ చెప్పాను, ఇవన్నింటిలో కూడా ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ఈ డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటంటే ఒత్తిడి, ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవ్వడం. అలాగే ఇప్పుడు ఈ COVID-19 వల్ల కూడా చాలామంది ఏంటంటే ఒకటి డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాడు, ఇంకోటి దీనివల్ల ఒత్తిడి కూడా బాగా ఎక్కువ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ తగ్గుతున్నాయి, దాంతోపాటు ఇంకోటి ఏంటి ఈ తీసుకోవడం ఈ వైరస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కంప్లీట్గా వాడి యొక్క ప్యాటర్నే, బాడీ ప్యాటర్నే మారిపోతుంది. ఎందుకంటే ఇది కొత్త వైరస్, కొత్త వైరస్ అవడం వల్ల వైరస్ ఎంటర్ అయ్యేటప్పటికి మన బాడీలో ఏమవుతుందంటే మెషినరీ, మన బాడీ మెషినరీ ఇమ్యూనిటీ సిస్టమ్ని అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసి ఒక కొత్త వైరస్ వచ్చింది, సో దానికి వెపన్స్ మనం రెడీ చేసుకోవాలని వెపన్స్ని రెడీ చేస్తుంది. ఈ వెపన్స్ని రెడీ చేసే ప్రాసెస్లో కొన్ని కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సెకండ్ వీక్లో జరుగుతుంది. ఫస్ట్ వీక్లో చాలా వరకు ఏంటంటే వైరస్ అటాక్ అయింది, 3-4 డేస్ ఫీవర్ ఉంటుంది, అక్కడతో ఆగిపోతుంది, బాగానే ఉంది అక్కడ వరకు. ఆ బాడీ పెయిన్స్, హెడ్ యాక్, లేకపోతే కొంతమందికి ఏమో ఏంటి ఫీవర్ ఉండొచ్చు, కాఫ్ ఉండొచ్చు, అలా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అవి చూసి ఒక 3-4 డేస్ ఉంటుంది, తర్వాత సెట్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ పాండమిక్ కాబట్టి కరోనా అని చెప్పేసి టెస్ట్ చేయించుకుంటున్నారు, చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది, 3-4 డేస్ తగ్గిపోయింది కదా కరోనా అనుకుంటున్నారు. బట్ ఫస్ట్ వీక్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 3-4 డేస్లో అయిపోయింది కాదు కరోనా, సెకండ్ వీక్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే సెకండ్ వీక్లో ఏమవుతుందంటే మన బాడీని ఈ కరోనా వైరస్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ వైరస్ని ఎలాగన్నా మనం అటాక్ చేయాలని చెప్పి వెపన్స్ రెడీ చేసుకోవడం కోసం, కొత్తగా వచ్చింది కాదు, ఇప్పుడు దాకా పాతది కాదు, కొత్తగా వచ్చింది కూడా వెపన్స్ రెడీ చేసుకోవాలి. సో రెడీ చేసుకునే ప్రాసెస్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అవి
అవి ఆల్రెడీ ఆ కెమికల్స్ అని ఏంటంటే మన బ్లడ్ క్లాటింగ్ వాటి ఫ్యాక్టర్స్ని అవి యాక్టివేట్ చేసి బ్లడ్లో వెజల్స్లో ఈ రక్తనాళాల్లో క్లాట్ని ఫామ్ చేస్తుంది. ఓ పక్కనేమో దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, లంగ్ని బాగా వాపు తెప్పిస్తుంది మరి స్వెల్లింగ్ రావడం. సో ఇవన్నీ ఎందుకంటే లంగ్లోనే వైరస్ ఉంటుంది. సో లంగ్ దగ్గరే వాపు రావడం, దాంతోపాటు ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని రిలీజ్ అయ్యి ఈ బ్లడ్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవడం. సో నాట్ ఓన్లీ లంగ్ అనే కాదు, హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ప్రతి చోట కూడా ఈ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి బ్లడ్ వెజల్స్లో. ఈ క్లాట్స్ వల్ల ఏమవుతుందంటే చాలామంది మీరు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు చాలామందికి సెకండ్ వీక్లో ఏమవుతుందంటే ఈ రెస్పాన్స్ వల్ల లంగ్ డ్యామేజ్ అయిపోతుంది, ఒక పక్కన క్లాట్స్ వల్ల లంగ్ టిష్యూ డెత్ అయిపోతుంది, దాంతోపాటు కొంతమందికి అయితే హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి, కొంతమందికి పెరాలసిస్లు, ఫిట్స్ రావడం, ఫిట్స్ ఇలాంటివన్నీ రావడానికి ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్ అక్కడ సప్లై తగ్గిపోతుంది అన్నమాట. బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆక్సిజన్ అంతా, ఆక్సిజన్ వెళ్ళకపోతే అల్టిమేట్గా ఇది అయిపోతుంది. సో ఇది సేమ్ థింగ్. సో మన బాడీ మొత్తానికి లంగ్సే ఆక్సిజన్ సప్లై చేస్తాయి మొత్తం బాడీ అంతటికి ఈ బ్లడ్లోకి కావాల్సింది. ఈ లంగ్సే డ్యామేజ్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది రీచ్ అవ్వట్లేదు అనమాట ఫస్ట్ పాయింట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇప్పుడు అందుకే సెకండ్ వీక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే సెకండ్ వీక్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టెరాయిడ్స్ తీసుకోమని చెప్తాం తగ్గించుకోవడానికి, దాంతోపాటు ఈ ఆక్సిజన్ కూడా తీసుకోమని చెప్తాం ఎందుకంటే ఎస్పీ సాచురేషన్ తగ్గుతుంది కాబట్టి. సో దాంతోపాటు ఇంకోటి బ్లడ్ థిన్నర్స్ అంటే ఈ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ ఉంటాయి అవి తీసుకోమని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ COVID-19లో ఈ ఆల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ అంటున్నారు, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు ఎందుకు అని చెప్పేసి అడిగారు. దేనికంటే ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది ఈ ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్. అందుకని ఫస్ట్ వీక్లో ఇప్పుడు నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే పేషెంట్ ఉన్నాడు, ఇది తాగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అల్టిమేట్గా ఇమ్యూనిటీ పవర్ పెరిగి చాలా వరకు మ్యాక్సిమం వాడికి ఆ ఫస్ట్ వీక్లో సిమ్టమ్స్ అన్నాయి చాలా వరకు రెస్ట్రిక్ట్ అయ్యి వైరస్ రెప్లికేషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే వైరస్ డివైడింగ్ అని తగ్గుతుంది, ఆడ ఇమ్యూనిటీ పవర్ దాన్ని హోల్డ్లో పెడుతుంది. సెకండ్ వీక్లోకి వెళ్ళినా కూడా ఆ ఫేజ్లోకి ఈ వాటర్కి ఈ లైక్ యూనో ఇందాక చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉందన్నమాట, మంచి ఆ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే అంత అగ్రెసివ్గా డ్యామేజ్ అవ్వకుండా, దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంది. అంటే ఏంటి, ఇన్ఫ్లేమ్ అవ్వకుండా, ఈ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి కదా వెపన్స్ రెడీ చేసుకోవడానికి ఈ వైరస్ తగ్గిస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, వాపు లంగ్ వాపు తగ్గుతుంది, దాంతోపాటు ఈ ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల కూడా డ్యామేజ్ కూడా నివారిస్తుంది, ఆక్సిడేటివ్ డ్యామేజ్ కూడా అవ్వకుండా లంగ్ టిష్యూకి అది హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది వాటర్ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేసి మనకి ఏంటంటే ఈ బ్లడ్లో ఒక సాచురేషన్ లెవెల్స్ని కొంచెం ఆక్సిజన్ కొద్దిగా ఇదైనా కూడా సాచురేషన్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి దోహదం చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈ వాటర్ ఉండడం వల్ల. ఇది నేను చెప్తున్నది ఇది కాదు. సో చాలా వరకు ఏంటంటే దీనికి కంప్లీట్ రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు హైడ్రోజన్ థెరపీ అండ్ ఎఫెక్టివ్ అండ్ నోవల్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అగేనెస్ట్ COVID-19, ఇది ఆక్స్ఫర్డ్ జర్నల్లో వచ్చింది కంప్లీట్గా. ఇది ఆర్టికల్ కూడా అంతా చైనా వాళ్ళ దాంట్లో యాక్చువల్లీ ఒక సెట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీలో దీన్ని డాక్టర్స్ దీన్ని పబ్లిష్ చేశారు యాక్చువల్లీ. సో అలాగే హైడ్రోజన్ ఈ పొటెన్షియల్ నియో అడ్జువెంట్ థెరపీ ఫర్ COVID-19 పేషెంట్స్ అని చెప్పేసి ఇది కూడా ఇంకొక స్టడీ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్, ఇది ఎంతవరకు ఇది అవుతుందని. ఈవెన్ మన ఇండియాకి వచ్చేటప్పుడు కూడా ఆల్రెడీ ఒక డాక్టర్ అనన్య మండల్ అని చెప్పేసి షీఈ్ ఏ ఫార్మకాలజీ డాక్టర్ అండ్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్ ఈమె. సో తిను కూడా ఈ కరోనా వైరస్కి ఎలా ఈ హైడ్రోజన్ థెరపీ ఎలా యూజ్ఫుల్ అవుతుంది అని ఒక మంచి రీసెర్చ్ ఆర్టికల్ కూడా ఈమె కూడా పబ్లిష్ చేసింది. చాలా ఎక్సలెంట్గా ఆమె ఇమేజెస్ సహా ఈ వైరస్ దాంట్లో ఏమేమి అవుతుంది, అసలు హైడ్రోజన్ తీసుకున్న వాళ్ళకి ఈ హైడ్రోజన్ రిచ్ గ్యాస్ తీసుకున్న వాళ్ళకి ఎంతవరకు ఇది అవుతుంది ఏంటి అన్న దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. హైడ్రోజన్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎందుకు, స్టడీస్ ఏం చెప్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ డాక్టర్ కూడా ఆల్రెడీ ఒక రీసెర్చ్ పబ్లికేషన్ కూడా ఇది ఉంది అల్టిమేట్ COVID-19, దిస్ ఇస్ ఇండియన్ వర్షన్ కంప్లీట్గా. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్. ఇప్పుడు మనం ఏదో రీసెర్చ్ బేస్ చేసుకుని చెప్తున్నాం, మన ఏదో నేను ఏదో బ్లైండ్గా ఇది పనిచేస్తుంది అని చెప్పడం కాదు, ఎవ్రీథింగ్ ఏది మాట్లాడిన రీసెర్చ్ బేస్ చేసుకుని మాట్లాడతాం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో అందుకని మన నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ మీకు ఎక్కడ దొరికినా కూడా తీసుకుంటే డెఫినెట్గా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. ఒకటి మేబీ మీకు ఇప్పటిదాకా కరోనా అటాక్ అవ్వకపోతే మీరు ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఆల్రెడీ అటాక్ అయిన పేషెంట్స్ అయితే కనుక సివియారిటీ తగ్గుతుంది డెఫినెట్గా. మీ రెగ్యులర్ మెడిసిన్స్ మామూలుగా కరోనా మెడిసిన్స్ ఏమన్నాయో యూజ్ చేస్తూ ఉండాలి, దాంతోపాటు ఈ వాటర్ తీసుకోండి, దాంతోపాటు ఏంటంటే అలర్ట్గా కూడా ఉండండి సెకండ్ వీక్లో, ఎందుకంటే ఫీవర్ వచ్చినా వెంటనే సాచురేషన్ లెవెల్ తగ్గుతున్నా అంటే ఎస్పీ ఓటు చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. 6 మినిట్ వాక్ బ్రెత్ టెస్ట్ అంటాం
చేస్తామంటే 6 నిమిషాలు నడిచి మేము చూసుకోమని చెప్తాం. ముందు ఒకసారి SPO2 ఎంత ఉందో, సాచురేషన్ ఎంత ఉందో చూసుకోమంటాం. పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని మళ్ళీ ఒక 6 నిమిషాల తర్వాత నడిచిన తర్వాత, 6 నిమిషాలు నడిచిన తర్వాత మళ్ళీ చూసుకోమంటాం. ఈ డ్రాప్ మోర్ దెన్ 5%, అంటే మోర్ దెన్ 5% డ్రాప్ ఉందంటే డెఫినెట్గా మేము అలర్ట్ అవ్వమని చెప్తాం. ఫీవర్ గ్రేటర్ దెన్ 101 కంటిన్యూస్గా ఉన్న, ఈ డ్రాప్ మోర్ దెన్ సాచురేషన్ మోర్ దెన్ 5% ఉన్న, 6 మినిట్ ఒక బ్రెత్ రెస్ట్ తర్వాత, దాంతోపాటు వాడు మాట్లాడుతున్న పేషెంట్ ఏంటి, ఆయాసం రావడం బాగా, లేకపోతే నడుస్తున్న ఆయాసం రావడం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే అడ్మిట్ అవ్వాలి. ఎందుకంటే సెకండ్ వీక్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వైరల్ న్యూమోనియా వచ్చింది అనమాట వాడికి, ఆ లంగ్స్లో నీరు చేరిపోయి మొత్తం లంగ్ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో వెంటనే అడ్మిట్ అవుతే స్టెరాయిడ్స్ ఇచ్చి, దాంతోపాటు ఏంటి మనం చెప్పినట్టు ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి, దాంతోపాటు బ్లడ్ థిన్నర్ మెడికేషన్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చేయగలుగుతారు అనమాట యాక్చువల్లీ. సో సెకండ్ వీక్ అందుకు చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే దీన్ని బాగా అగ్రెసివ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సెకండ్ వీక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫోన్ రింగ్ టోన్స్ చాలా మందికి వస్తుంది COVID-19 గురించి, అది వింటున్నాం మామూలుగా. ఎప్పుడు చెప్పింది ఒకటే చెప్తున్నారు, బట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ వదిలేస్తున్నాం ఏంటంటే, మీరు కోవిడ్ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఈ 3-4 డేస్లో ఫీవర్ తగ్గిపోయింది కదా అని అక్కడ వదిలేయొద్దు. అసలైన ఇంపార్టెంట్ సెకండ్ వీక్లో కూడా చాలా ఇంపార్టెంట్, అలర్ట్గా ఉండండి, ఈ సాచురేషన్ చెక్ చేసుకోండి కోవిడ్ వచ్చిన వాళ్ళు, దాంతోపాటు 6 మినిట్ ఒక బ్రెత్ రెస్ట్ చూసుకుని చూసుకోండి, టెంపరేచర్ కూడా మోర్ దెన్ 100 ఉంటే ఇలా అలర్ట్ అవ్వండి. అలా ఇవి కొన్ని చెప్పాలి ఈ పాయింట్స్, అవి కూడా చెప్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు, బట్ దీనికి ఒకటే ఏంటంటే సొల్యూషన్, SMS మాస్క్ ఒకటి ఎప్పుడు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, దాంతోపాటు శానిటైజర్ కంప్లీట్గా వాడాలి. ఈ SMS కోడ్ సిస్టమ్ ఎప్పుడు మనం ఎప్పుడైతే ఇది చేస్తున్నామో చైన్ బ్రేక్ అయితే చేయగలుగుతాం అప్పుడు అల్టిమేట్గా. సో దీని యొక్క టెండెన్సీని మనం తగ్గించుకోగలుగుతాం. దాంతోపాటు నేను చెప్పినట్టు ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఎక్కడ దొరికినా కూడా మీరు తీసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ యాడ్. సో ఎందుకంటే రీసెర్చ్ ప్రూవెన్గా ఉంది కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ. నార్మల్గా చాలామంది ఇండియాలో ఏంటంటే ఏదైనా మనం ప్రిఫర్ చేసినప్పుడు కానీ రికమెండ్ చేసినప్పుడు అడిగేది ఏంటంటే ఇది అన్ని వయసుల వాళ్ళు వాడొచ్చా, దీంట్లో మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, అంటే యాంటీబాడీస్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉందంటారు. కానీ మన వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ లో దీన్ని ప్రివెంటివ్ మెజర్ కింద చాలా బాగా వాడుతున్నారు. కానీ ఇండియాలో ఇంకా డెవలపింగ్ కాబట్టి అంతగా మనకు తెలియట్లేదు జనాలకి. కానీ ఈ వాటర్ తీసుకోవడం వల్ల మీరు అన్నట్టు కరోనా పేషెంట్స్ కానీ ఎవరైనా వాడితే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు కూడా ఈ వాటర్ ఏంటంటే ఆల్రెడీ FDA క్లియర్గా జరాస్ అంటే జనరల్లీ రిగార్డెడ్ ఏ సేఫ్ అని చెప్పింది. దాంతోపాటు ఈ హైడ్రోజన్ గ్యాస్ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్తో పాటు మన ఇంటెస్టైన్లో అంటే పెద్ద పేగులో ఈ హైడ్రోజన్ గ్యాస్, మీథేన్ ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ గ్యాసెస్ అన్ని కలిపి మనకు రిలీజ్ అయ్యేది మన బాడీ నుంచి. సో హైడ్రోజన్ కానీ చాలా తక్కువ అమౌంట్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ గ్యాస్కి ఇంత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని 20 ఇయర్స్ బ్యాక్ వరకు మనకు తెలియలేదు. 20 ఇయర్స్ బ్యాక్ తెలిసిన తర్వాత దీని మీద చాలా ఎక్సలెంట్ రీసెర్చ్ జరుగుతుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఎందుకు అవసరం అంటే, మన బాడీలో ఇన్హెరెంట్గా అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ప్రొడ్యూస్ అవుతుంది సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ అవ్వచ్చు, ఇప్పుడున్న స్ట్రెస్ అవ్వచ్చు, ఒత్తిడి చాలా ఒత్తిడి బాగా ఎక్కువ పెరిగిపోయింది పైన, అది ఫైనాన్షియల్ ఒత్తిడి అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏమైనా కూడా జనాలకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీడ్స్ అనేవి పెరిగిపోయినాయి. నీడ్ పెరిగినప్పుడు అల్టిమేట్గా నీకు రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి, రిక్వైర్మెంట్స్ పెరిగినప్పుడు ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. సో అందుకే లైఫ్ మన లైఫ్ స్టైల్ మనమే మార్చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరు సెడెంటరీ కంప్లీట్ ఎక్సైజ్ అనేది మానేసాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ పొల్యూషన్, స్మోకింగ్, ఆల్కహాలిజం, ఈ స్ట్రెస్, జంక్ ఫుడ్స్, వీటి వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే బాడీ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. ఆ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయిపోయినప్పుడు స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్ ఈ హైడ్రోజన్ గ్యాస్. ఎందుకంటే మేము డాక్టర్స్ ఏం చెప్తాం, ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాం. ఫ్రూట్స్ కూడా విటమిన్ సి ఉంటుంది, అది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంటే. కాకపోతే దీని అంత కాదు. ఎందుకంటే ఈ విటమిన్ సితో కంపేర్ చేస్తే ఇది నియర్లీ 188 టైమ్స్ స్ట్రాంగ్ అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోమని చెప్తే మీరు మహా అయితే ఎంత తీసుకోగలుగుతారు, ఒక యాపిల్ తీసుకుంటారు, 2 యాపిల్స్ తీసుకుంటారు. కానీ ఇదే వాటర్ అయితే ఎంత తీసుకోగలుగుతారు, కానీ ఈ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే నియర్లీ ఈక్వల్ టు మీరు ఒక 200 యాపిల్స్ తిన్నంత యాంటీ ఆక్సిడెంట్ పవర్ ది వాటర్లో ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వాటర్ అండ్ దట్ ఈస్ ద హెల్త్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వాటర్. అందుకే ఈ వాటర్ యొక్క అడ్వాంటేజ్ దానికి మెయిన్. ఈ హైడ్రోజన్ గ్యాస్ పెనిట్రేట్ అవి బాడీలో ప్రతి సెల్కి వెళ్తుంది.
ఉంటుంది. దాంతోపాటు ఏమిటంటే ఇప్పుడు ఇందాక మనం కోవిడ్ సిచ్యువేషన్లో మాట్లాడుకున్నట్టు కూడా ఈ ఆక్సిజన్ని ఈజీగా ప్రతి స్థలకి రీచ్ అయ్యేటట్టు కొంచెం ఎఫిషియెంట్గా చేయగలుగుతుంది అన్నమాట ఇది. సో దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్తో పాటు ఈ పెనిట్రేషన్ పవర్ కూడా ఎక్కువ ఉంది హైడ్రోజన్ గ్యాస్. సో అందుకని దీని బెనిఫిట్స్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు ఏంటంటే వాటర్ తీసుకోండి, దాంతోపాటు మీ రెగ్యులర్ మెడిసిన్స్ ఏవైతున్నాయో అవి కూడా వాడండి. దిస్ ఇస్ లైక్ అనే ఒక యాడాన్ లాగా, ఎందుకంటే ఒక ప్రివెన్షన్. దాంతోపాటు మీరు చేస్తున్న ఆల్రెడీ ఏది చేస్తున్నారో దీన్ని కూడా చేసుకుంటే సో డెఫినెట్గా ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిది అవుతుంది అన్న మీకు అడ్వాంటేజ్ జరుగుతుంది హెల్త్ పరంగా అని చెప్పేది మనం. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్. దీనికైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ లేవు ఆల్రెడీ నేను చెప్పినట్టు కూడా, ఎందుకంటే ఇది మన బాడీలోనే ప్రొడ్యూస్ అయ్యేది ఇది కాబట్టి, కాబట్టి మినిమల్ అమౌంట్స్. సో మనకి ఎక్కడ ఇదేం లేదు. ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ అలా జరిగినప్పుడు కూడా మేము హైడ్రోజన్ గ్యాస్ వాడే ఉంది. దీనికి సోల్జర్స్ బుల్లెట్స్ వాళ్ళ బాడీలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో మేము ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఈ హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చినప్పుడు ఆ బుల్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ బబుల్స్ వచ్చేవి, దాన్ని బట్టి రికగ్నైజ్ చేసేయగలుగుతాం. అలాగే ఇది హైడ్రోజన్ గ్యాస్ని ఈవెన్ హీలియంతో మిక్స్ చేసి నైట్రోజన్ నార్కోసిస్ అంటాం. అంటే ఏంటి, డీప్ సీ డైవర్స్ ఉంటారు కదా, బాగా ప్రెజర్ డీప్ లైక్ హై ప్రెజర్లో దిగుతారు కదా సీలోకి, వాళ్ళు దిగిన వాడికి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో నైట్రోజన్ ప్రొడ్యూస్ అయిపోయి ఈ కాళ్ళు చేతులు అవన్నీ ఇలా బెండ్ అయిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళందరికీ మంచి హీలియంతో పాటు ఈ హైడ్రోజన్ కూడా మిక్స్ ఇచ్చేవాళ్ళం. సో దట్ ఈజ్ ఆల్సో లైక్ యూనో ఒక ట్రీట్మెంట్ కింద వాడేమాట. సో ఇట్ హ్యాస్ ఏమీ అంత సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ మెడిసినల్ మెడికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, మెడిసినల్ అడ్వాంటేజెస్ అందుకుని కంప్లీట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్ చెప్పాలంటే. ఈ వాటర్ సేఫ్గా తీసుకోవచ్చు, దాంట్లో అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసారు కదండి ఈరోజు మనం కరోనా వైరస్కి ఈ వాటర్ ఎలా హెల్ప్ చేస్తుందని మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఎవరికైతే మీకు యాక్సెస్ ఉందో, మీకు అయనైజ్డ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ మీకు యాక్సెస్ ఉందో, మీరు స్టార్ట్ చేయండి మీరు తీసుకోవడం. దీనికి ఏ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఇది కంప్లీట్గా మీ డే టు డే యాక్టివిటీస్తో పాటు ఇది కూడా యాడ్ చేస్తే కంప్లీట్గా ఒక ప్రివెంటివ్ కేర్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. ఇండియాలో చాలామందికి అయనైజ్డ్ ఆల్కలైన్ రిచ్ వాటర్ అనగా ఏదో కొత్త సబ్జెక్ట్లో కనిపిస్తుంది, కానీ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్లో ఏ మిషనరీ ఏదైతే ఉందో, ఈ సర్టిఫైడ్ మెడికల్ డివైజెస్, ఇదంతా కూడా హైడ్రోజన్ అనేది కూడా సర్టిఫైడ్ థెరపీటిక్ మాలిక్యులర్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట. ఇప్పుడు అమెరికా చూడొచ్చు, సింగపూర్ చూడొచ్చు, జపాన్ చూడొచ్చు, మలేషియా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో కూడా దగ్గర దగ్గర 15 to 20 years నుంచి కూడా ఈ డివైజెస్ని హాస్పిటల్స్లో కానీ, స్పోర్ట్స్ పీపుల్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ యూస్ చేస్తున్నారు. మనం ఈ కరోనా టైంలో పాండమిక్ అని చెప్పి భయపడకుండా అందరం కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ, రెగ్యులర్ శానిటైజేషన్ కానీ, మాస్క్ ధరిస్తూ, అలానే రెగ్యులర్గా మనకి ఏదైతే మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నాయో హెల్తీ ఫుడ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో, దాంట్లో పాటు వాటర్ కూడా తీసుకుని మన ఇమ్యూనిటీని కూడా అన్నీ కూడా బూస్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.